हेलो व्यूवर्स वेलकम बैक टू माय रुचिलु ఈరోజు రెసిపీ గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక పాన్ తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెమ కరేపాకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ salt కూడా వేసుకోండి ఇప్పుడు పుదీనా మరియు కొత్తిమీరని వేసుకోండి ఇది యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివసర పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టొమాటోస్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసి ఒక నిమిషం మూత మూయండి మూత మూయడం వల్ల గోంగూర బాగా మగ్గుతుంది అప్పుడు ఈజీగా కలుపుకోవచ్చు ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకుని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి మరియు టేస్టీకి సరిపడా salt యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి 500 గ్రామ్స్ కడిగి పెట్టుకున్న చికెన్ మరియు 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని చికెన్ పీసెస్ అన్నిటికి గ్రేవీ పట్టేలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే కడల్తో సహా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ పైకి తెలేంత వరకు ఫ్రై చేసుకుని దాంట్లో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోండి బాగా ఉడికిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని కొత్తిమీరను వేసుకోండి ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ రెడీ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి ఎప్పుడు నార్మల్ చికెన్ కాకుండా ఒకసారి స్పెషల్ గా ఈ గోంగూర చికెన్ ని ట్రై చేసి చూడండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి Do not forget to like, share and subscribe to My Ruchilu.